ప్రతి విషయమునందును కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుడి. మొదటి తెసలోనికయకు రాసిన పత్రిక 5:18 మంచి జరిగిన, చెడు జరిగిన, మేలు జరిగిన, కీడు జరిగిన ప్రతి విషయమునందును కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి. యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మీరు పరిశుద్ధులగుటే అనగా జారత్వమునకు దూరంగా ఉండుటే దేవుని చిత్తము. పోతిఫర్ భార్య శోధించినప్పుడు యోసేపు జారత్వము నుండి దూరముగా పారిపోయాను. పరిశుద్ధత యందును, ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొని వలనో అది ఎరిగిండిటే దేవుని చిత్తము. మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయిట దేవుని చిత్తము. సమస్త విశ్వంలో దైవ చిత్తమే జరుగును. దేవుని చిత్తమును నెరవేర్చువారు నిరంతరము బ్రతికెదరు. ప్రభు అని యేసుక్రీస్తు దైవ చిత్తాన్ని నెరవేర్చి సర్వ ప్రజలకు రక్షణను ప్రసాదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని చిత్తము నీ పట్ల నెరవేర్చబడునుగాక. ఆమేన్.